తో పాటు ఇంకా పక్క ఉన్న డిస్ట్రిక్ట్ జగత్యాల కని సిద్దిపేట కని అనంకొండ అలాంటి కూడా కలిపి ఉన్నాయి కొన్ని మండల్స్. అంత చూస్తే 1338 టోటల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది అంతా మనకి 651 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ లో ఉన్నాయి. సో ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక్కొక్క బూత్ లెవెల్ ఆఫీసర్స్ ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. వారికి కూడా ట్రైనింగ్ ఇంకా సమావేశంలో పెట్టడం జరిగింది. వారి మీద ఒక బూత్ లెవెల్ సూపర్వైజర్ ఉంటారు. సో ప్రతి 10 బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఒక బూత్ లెవెల్ సూపర్వైజర్ ఉంటారు. మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. 17 విత్డ్రాయల్ కూడా కంప్లీట్ అయింది. సింబల్ అలాట్మెంట్ కూడా పూర్తి అయింది. అలాట్ పేపర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. సో కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తే 38 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. దాంట్లో 31 మాత్రం వ్యాలిడ్ ఉండే, 7 రిజెక్ట్ అయింది, 4 మంది క్యాండిడేట్స్ విత్డ్రా అయ్యారు. సో ఈరోజు చూస్తే 27 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కరీంనగర్లో ఉన్నారు. చొప్పదండి కాన్స్టిట్యున్సీ చూస్తే 18 నామినేషన్స్ ఫైల్ అయ్యి, దాంట్లో 1 రిజెక్ట్ అవుతూ వ్యాలిడ్లీ నామినేటెడ్ 17 మాత్రం ఉండే, 3 విత్డ్రా చేస్తూ ఈరోజు 14 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. మనకొండలో 20 మంది నామినేషన్స్ ఫైల్ చేశారు, 13 వ్యాలిడ్లీ నామినేటెడ్ ఉండే, 7 రిజెక్ట్ అయినాయి, 3 క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకుంటూ 10 క్యాండిడేట్స్ మాత్రమే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. హుజురాబాద్లో 33 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి, దాంట్లో 25 వ్యాలిడ్లీ నామినేటెడ్ ఉన్నారు, 8 రిజెక్ట్ అయింది, 3 విత్డ్రా అయ్యాయి, 22 క్యాండిడేట్స్ మాత్రమే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ లెక్కని చూస్తే ఒక వియూలో 17 క్యాండిడేట్స్తో పాటు ఒక నోటా సింబల్ ఉంటుంది కాబట్టి, సో కరీంనగర్ తర్వాత హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో మనకి 2 పియూస్ పడతాయి. డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ మనకి సర్ప్లస్ ఉండే, రిజర్వ్ యూనిట్స్ ఉండే బియూసీయూ వివిప్యాట్స్ అంతా. సో ఈసీఐ నామ్స్ ప్రకారంగా ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా నిన్నటి సర్ప్లస్ అంటే అడిషనల్ రిక్వైర్మెంట్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ వరకు వెళ్ళాయి. నాలుగు కాన్స్టిట్యున్సీ కలిపి ఎఫ్ఎస్టీ టీమ్స్ 15 ఉన్నాయి, ఎస్ఎస్టీ టీమ్స్ 12, విఎస్టీ కూడా 12, 5 వివిటీ, ఎంసీసీ టీమ్స్ 23 ఉన్నాయి, అండ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ టీమ్స్ ఏఈఓస్ 4 ఉన్నాయి. మన జిల్లాలో బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ చూస్తే అక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. 5 చోట్ల ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ జరిగింది, పెట్టడం జరిగింది. అక్కడ సీజర్స్ కానీ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ కూడా బాగానే జరుగుతూనే ఉన్నాయి. సో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మనకి మక్దంపూర్లో, సిర్సైడ్లో, రేణికుంట, అర్నకొండ అండ్ పర్పాల్ క్రాస్ రోడ్ దగ్గర పెట్టడం జరిగింది. మన జిల్లాలో మోడల్ పోలింగ్ స్టేషన్స్ అంటే కొన్ని పోలింగ్ స్టేషన్స్కి ఆదర్శంగా తయారు చేయాలనేది ఉద్దేశంతో మహిళలతో మేనేజ్ అయిన పోలింగ్ స్టేషన్స్ 20 మనం డిసైడ్ చేశాము. దివ్యాంగులతో వాళ్ళే నడిపించిన పోలింగ్ స్టేషన్స్ 4 ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లెక్క చొప్పున. మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఇంకా థీమాటిక్ పోలింగ్ స్టేషన్స్ అంటే 20 అని అనుకున్నాము. యంగ్ ఓటర్స్ ద్వారా మేనేజ్ చేసిన పోలింగ్ స్టేషన్స్ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక పోలింగ్ స్టేషన్ లెక్క చొప్పున 4 అనుకున్నాము. ఈ కేటగిరీలో 12 డి ఫార్మ్స్ తీసుకున్నారు, అది యాక్సెప్ట్ కూడా అయింది. వచ్చే రోజులో మనము వాళ్ళ ఇంటికి పోయి హోమ్ వోటింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాం. సో ఇది అంతా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ద్వారా అవుతుంది. తర్వాత
ఎవరైనా పోల్ ప్రక్రియలో ఉన్నారో ఎసెన్షియల్ ఓటర్స్, ఇంకా పోలింగ్ డే రోజు డ్యూటీ పడిన ఆఫీసర్స్ ఉంటారు, వారి నుంచి కూడా పోస్టల్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కుని వారికి కల్పిస్తున్నాం. గత నెలలో బాగా సీజర్స్ కూడా జరిగాయి. మనకి ఎప్పటికీ అప్పుడు సీవిజిల్లో కంప్లైంట్స్ వస్తూ ఉంటే 100 మినిట్స్ లోపల అది ఎస్ఎల్ఏ కాబట్టి 100 మినిట్స్ లోపల దానికి మనము రెస్పాన్స్ ఇస్తూ రిజాల్వ్ చేస్తూ ఉంటున్నాము. ఎంసీసీ వయలేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటే దాని మీద కూడా ఎఫ్ఐఆర్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు 4 కోట్లు దాటింది మనకి సీజర్స్ అమౌంట్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, ఎస్ఎస్టి ద్వారా సీజర్స్ ఉన్న వాల్యూ ఆల్మోస్ట్ 4 కోట్లు దాటింది. ముందుకి పోవాలి. తర్వాత 1950 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఓటర్స్కి ఏదైనా సమాచారం కానీ, సూచనలు కానీ అవసరం ఉన్న వాటికి వారు 1950 నెంబర్కి డయల్ చేస్తూ ఆ సమాచారం మేము అందజేస్తాము. ఎన్జిఆర్ఎస్ హెల్ప్ లైన్ కూడా ఉంది, దాంట్లో కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది, మేము దానికి రిజాల్వ్ చేస్తూ ఉంటున్నాము. మీరు సీవిజిల్ అడిగిన వాటికి ఇప్పటి వరకు 174 కంప్లైంట్స్ వచ్చినాయి. దాంట్లో 134 కంప్లైంట్స్ కరెక్ట్ ఉంటే వాళ్ళు ఇంకా దానికి రిజాల్వ్ కూడా చేశాము. 2 కేసెస్లో వయలేషన్స్ మనకి స్ట్రాంగ్ వయలేషన్స్ కనిపించింది, దానికి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. దానికి పర్టికులర్ డేట్స్ డెసిగ్నేట్ అంటే ఈ జిల్లా వాటికి మేము 22nd, 23rd, 24th ఈ 3 రోజులు మేము చేసుకుంటామని అనుకున్నాము. మిగతా ఎవరైనా పోలింగ్ పర్సనల్ లేకపోతే పోల్ డ్యూటీలో డ్రాఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వారి కోసం ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టుకుంటూ ట్రైనింగ్ చేసే రోజు వాళ్ళకి అక్కడ ఓట్ సౌకర్యాలు కల్పిస్తాం.